వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దూదుకుంటా. ఈ రోజు మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చాను. ఇది ఎగ్జాక్ట్ గా 160 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్. ఇది ఇది కప్రా మున్సిపాలిటీని ఇది కప్రా మున్సిపాలిటీలోని సాయిసుమ ఎన్క్లేవ్ లో ఉంది. ఇది ఎగ్జాక్ట్ గా ఎన్ఆర్ఐ కాలనీకి సౌత్ గేట్ లో ఎదురుగా ఉంటుంది. నేను ఈ వీడియోలో మీకు మొత్తం 4 BHK టోర్ చేసి చూపిస్తాను. అదేవిధంగా ఓనర్ డీటెయిల్స్ కూడా నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను. ఒకవేళ మీరు ఈ ప్రాపర్టీ పైన ఇంట్రెస్ట్ చూపించినా, లేదు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు సరిపోలేదు అనుకున్నా, ఓనర్ని డైరెక్ట్గా కన్సల్ట్ చేయండి. నాకంటే ఎక్కువగా డీటెయిల్స్ మీకు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వితౌట్ ఎనీ డిలే నేను ఈ ప్రాపర్టీ మొత్తం మీకు టోర్ చేసి చూపిస్తాను. నా ఛానల్లో మొదటిసారి వచ్చింటే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని కూడా లైక్ చేయండి, చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు చూస్తున్నారు కానీ ఈ విధంగా మనకి సెకండ్ ఫ్లోర్లో ఎలివేషన్, అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో ఆర్ట్ చాలా బాగా వచ్చింది. ఇంటికి లుక్ చాలా బాగుంది. ఇది 150 స్క్వేర్ యార్డ్స్, చాలా బాగుందండి. ఇది 24x60 సేఫ్టీతో పాటు ఉంది. మీకు గమనించినట్టు అయితే గ్రే వైట్ లైట్ కలర్ క్రీమ్ అదేవిధంగా ఆరెంజ్ కాంబినేషన్స్తో చాలా బాగుంది. మీరు గేట్ కూడా గమనించినట్టు అయితే మనకి గేట్ చాలా వైడ్గా ఓపెన్ అవుతుంది. ఇది 4 వేస్గా ఫోల్డ్ అవుతుంది ఇది, సో దట్ మనం 2 కార్స్ ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే నేను మీకు ముందుకు పోయిన తర్వాత పార్కింగ్ ఎలా ఉంది అనేది చూపిస్తాను మీకు. అదేవిధంగా మీరు ఫ్లోరింగ్ గమనించినట్టు అయితే మనకి కాంక్రీట్, ఇదే విధంగా గ్రానైట్ స్టెప్స్ యూస్ చేసి ఈ విధంగా చాలా బాగా ఇచ్చారు. గ్రిప్ కూడా చాలా బాగుంటుంది, ఈజీగా కార్ రోల్ అవుతుంది, చాలా బాగుందండి. స్పేస్ యూజేజ్ కూడా చాలా బాగా ఉంది. మనకి మీరు గమనించినట్టు అయితే ఇప్పుడు గేట్ 3 వేస్గా ఓపెన్ అయింది, లైక్ 3 వేస్గా క్లోజ్ చేసి ఉంది, 1 వేలో ఓపెన్ అయింది. సో ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ఈ గేట్. మనకి ఇది ఉంది కదండి, ఇది సెకండ్ ఫోల్డ్, ఇది ఫోల్డ్ అవుతుంది. మనము 2 వీలర్స్ ఈ ఒక్క గేట్లో నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది, ప్రాబ్లం లేదు. మనం కార్ ఒక కార్కి సంబంధం లేకుండా ఇంకో కార్ ఈజీగా పార్క్ చేసుకోవడానికి కానీ లోపల నుంచి బయటికి రావడానికి కానీ ఈజీగా సులువుగా ఉంటుంది. మనం గేట్ మొత్తం ఓపెన్ చేసుకున్నట్టు అయితే ఈ గేట్ ఇది, ఈ గేట్ ఇది 2 కార్స్ బయటికి రావడానికి ఈజీగా ఉంటుంది. నేను ఇప్పుడు మీకు లోపల తీసుకెళ్ళి చూపిస్తాను. పార్కింగ్ స్పేస్ కూడా చాలా ఈజీ, చాలా మంచిగా ఉంది. ఇది బ్రెజా కార్, సో ఇది ఈ విధంగా ఉందండి. మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు, చాలా మంచిగా ముందు కానివ్వండి వెనకాల కానివ్వండి స్పేస్ చాలా బాగుంది. సో మన క్రెటా కానివ్వండి ఏదైనా ఎస్యూవి పార్క్ చేసుకోవడానికి కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఈ విధంగా ఉంటుంది. హ్యాచ్ బ్యాగ్స్ అయితే అస్సలు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఈ విధంగా ఉంటుందండి. సో నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను, ఈ విధంగా ఉంది. మా ఫ్లోర్ డిజైన్ మొత్తం ఈ విధంగా వచ్చింది. మనకి బ్లాక్ వైట్ అదేవిధంగా గ్రానైట్ ఈ కలర్ కాంబినేషన్స్ తోటి చాలా బాగా వచ్చింది. మీరు గమనించినట్టు అయితే మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో బోర్వెల్ డిగ్ చేశారు. ఇది 800 ఫీట్ డిగ్ చేశారు. వాటర్ కూడా సఫిషియెంట్గా ఉంది. అదేవిధంగా మున్సిపల్ స్టోరేజ్ కూడా చేసుకోవడానికి ఈ విధంగా ఉంది కనెక్షన్. ఆల్రెడీ మున్సిపల్ స్టోరేజ్ వాటర్ ఇంకా రాలేదు, కానీ కనెక్షన్స్ అయితే ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. మనకి ఇంటికి ఈస్ట్ ఫేస్ ఈస్ట్ సైడ్ ఈ విధంగా మనకి 1.5 ఫీట్ గ్యాప్తో పాటు ఇచ్చారండి. అదేవిధంగా ఇంటి వెనకల సైడ్ కూడా 1.5 ఫీట్, అదేవిధంగా ఇంటికి వెస్ట్ సైడ్లో కూడా 1.5 ఫీట్ గ్యాప్ వచ్చింది. డోర్ క్లోజ్ చేసి నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి. అంతవరకు మీరు పార్కింగ్ స్పేస్లోని బీచ్ కలర్ టైల్స్ ఏవైతే ఉన్నాయో అవి గమనించండి. మనకి ఈ విధంగా వచ్చింది. మీరు గమనించట్టు మనకి డోర్ ఈ విధంగా వచ్చింది, చాలా బాగుందండి. గ్లాస్ కానివ్వండి, ఈ విధంగా లుక్ చాలా నైస్గా వచ్చింది. డోర్ డిజైన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. డబల్ డోర్ 2 సైడ్ ఓపెన్ అవుతుంది, చాలా బాగుంది. మనకి ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల 4 BHK డూప్లెక్స్ ఏదైతే ఉందో అది నేను మీకు చూపిస్తున్నాను. మీరు గమనించినట్టు అయితే హాల్ మనకి చాలా స్పేషియస్గా ఉంది. లివింగ్ రూమ్, నేను ఇప్పుడు మీకు మనకు టీవీ యూనిట్ ఎక్కడ వస్తుంది ఆ డీటెయిల్స్ అన్నీ నేను మీకు చూపిస్తాను. మీరు గమనించినట్టు అయితే మనకి ఇంటికి ఈస్ట్ సైడ్ ఒక విండో వచ్చింది, అదేవిధంగా వెస్ట్ సైడ్ కూడా స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు అక్కడ విండోలాగా ఉంది, కానీ అది ఎయిర్ ఫ్లో ఉండదు, ఓన్లీ లైట్ కోసము. సో ఇప్పుడు మీరు చూస్తున్న స్టెప్స్ కింద ఏదైతే ఉందో ఇక్కడ మనకి టీవీ యూనిట్ వస్తుందండి. 75 ఇంచ్ టీవీ వర్క్ పెట్టుకోవచ్చు. 75 ఇంచ్ టీవీ పెట్టుకున్న తర్వాత మనకి ఇదంతా సిట్టింగ్ ఏరియా అవుతుందండి. ఒక దివాన్ వస్తుంది,
లేదా త్రీ సీటర్ సోఫా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ విండో స్పేస్ అయితే ఉందో, డోర్ దగ్గర నుంచి దేవుడి గది ఉంది కదా అక్కడ వరకు మనకి ఫైవ్ సీటర్ లేదా ఫోర్ సీటర్ సోఫా వేసుకోవడానికి బాగుంటుంది. చాలా స్పేషియస్గా ఉంది ఆ ఏరియా, మనకి చాలా మంచిగా స్పేస్ యూటిలైజ్ చేశారు, చాలా బాగుంది. నేను మీ కిచెన్ రూమ్లోకి తీసుకెళ్తాను. కిచెన్ రూమ్లోకి తీసుకెళ్లే ముందు ఒక్కసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. ఈ కొత్త ఛానల్ సపోర్ట్ చేసినట్టు అవుతుంది. నేను రెగ్యులర్గా మార్నింగ్ 6:00 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను ఎవ్రీడే. మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా నా ఛానల్ హోమ్ పేజ్కి వెళ్ళి చెక్ చేయొచ్చు మార్నింగ్. సో ఈ విధంగా కిచెన్ వచ్చిందండి. మనకి స్లైడ్ ఫ్రేమ్స్ యూపీవీసీ మనకి మొత్తం యూపీవీసీ విండోస్ వచ్చాయి. ఈ విధంగా ఫ్రేమ్స్ కూడా మీరు గమనించినట్టు అయితే ఈ విధంగా యూపీవీసీ విండోస్ వచ్చాయండి. మనకి యూపీవీసీ విండోస్ యూపీవీసీ విండో ఫ్రేమ్ ఏదైతే ఉందో ఫ్రేమ్ నార్మల్గానే ఉంది. అదేవిధంగా మీరు గమనించినట్టు అయితే ఈ ఐరన్ ఫ్రేమ్ ఏదైతే ఉందో వాల్లో ఇన్బిల్ట్ అండ్ లైక్ ఇల్లు కడుతున్నప్పుడే పెట్టారు. సో అది చాలా బాగుంటుందండి, ఎందుకంటే సెక్యూర్డ్గా ఉంటుంది నార్మల్ ఫ్రేమ్ స్క్రూస్తో పెట్టడం కంటే. ఇప్పుడు నేను మీకు గ్రౌండ్ ఫ్లోర్లోని చిల్డ్రన్స్ బెడ్రూమ్ లేదా గెస్ట్ బెడ్రూమ్ లో తీసుకెళ్తున్నాను మిమ్మల్ని. ఈ విధంగా ఉందండి, ఇది 10x10 డైమెన్షన్స్ తోటి చాలా బాగా వచ్చిందండి. ఈ విధంగా చాలా బాగుంది, నీట్గా ఉంది, చాలా ఎలిగెంట్గా ఉంది. రూమ్ కూడా మనకి సౌత్ సైడ్ అదేవిధంగా వెస్ట్ సైడ్ విండోస్ వచ్చాయి. సో ఎయిర్ కానివ్వండి, అదేవిధంగా లైటింగ్ కండిషన్స్ కానివ్వండి, చాలా బాగుంటుంది, చాలా నైస్గా ఉంది. ఇది అటాచ్ టాయిలెట్ బాత్, దీంట్లో మొత్తం సామాన్లన్నీ పెట్టున్నాయి, ల్యాడర్ అదేవిధంగా పెయింట్. సో నేను అది ఓపెన్ చేయను. సో ఇప్పుడు ఇప్పుడు వచ్చి నేను మీకు ఫస్ట్ ఫ్లోర్లోని టూ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్, అదేవిధంగా గెస్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది, అది గుర్తు చూపిస్తాను. దానికంటే మీద మీరు గమనించినట్టు అయితే మనకి ఈ విధంగా గ్రీన్ టింటెడ్ గ్లాస్ వచ్చిందండి, చాలా బాగుంది. అదేవిధంగా హ్యాండిల్ ఏదైతే చేపట్టుకోవడానికి ఉంటుందో అది మొత్తం స్టీల్ ఇచ్చారు, చాలా బాగుంది. చాలా స్ట్రెంగ్త్ వైజ్ కూడా స్టెబిలిటీ చాలా బాగుంది. నేను గట్టిగా షేక్ చేస్తున్నాను, అయినా షేక్ అవ్వట్లేదు, చాలా బాగుంది. ఇప్పుడు చూడండి, నేను షేక్ చేస్తున్నాను, అయినా కూడా అది అవ్వట్లేదు, చాలా బాగుంది. వాబుల్ అనేది లేదు, చాలా బాగుంది గ్రిప్ కూడా. అదేవిధంగా మీరు స్టెప్స్ గమనించినట్టు అయితే మనకి ఈ విధంగా రెండు కలర్ కాంబినేషన్స్ తోటి గ్రానైట్ ఇచ్చారు. మనకి స్లిప్ అవుతుంది అనే ఛాన్సే ఉండదు, చాలా బాగుంది. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఫ్లోర్లోని సిట్టింగ్ ఏరియా ఏదైతే ఉందో, లివింగ్ ఏరియా ఇక్కడ ఉన్నాయండి. మనకి లివింగ్ ఏరియాలో మనకు టీవీ యూనిట్ వచ్చేసి అక్కడ వస్తుందండి. మనకి 65-inch టీవీ వరకు ఈజీగా వస్తుంది. 65 కంటే ఎక్కువ పోతే మనకి కష్టం అవుతుంది, వాక్ చేస్తూ ఉంటాం కాబట్టి తగ్గే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు నేను చిల్డ్రన్స్ లేదా గెస్ట్ రూమ్ ఏదైతే ఉందో అది చూపిస్తున్నాను. చాలా బాగుందండి, చాలా నీట్గా, చాలా స్పేషియస్గా ఉంది. ఇది 16 feet వైడ్ ఉంది. అదేవిధంగా మనకి 10 feet 16x10 వచ్చింది డైమెన్షన్స్, చాలా స్పేషియస్గా బాగుంది. ఇది అటాచ్ టాయిలెట్ బాత్. ఈ విధంగా మీరు గమనించినట్టు అయితే మనకి టాయిలెట్ బాత్ వచ్చింది. టాయిలెట్ బాత్ కూడా రెండు కలర్ కాంబినేషన్స్ తోటి మనకి ఇచ్చారండి. మొత్తం మూడు కైండ్స్ ఆఫ్ టైల్స్ యూజ్ చేశారు. మీరు గమనించినట్టు అయితే ఫ్లోర్ కూడా సాఫ్ట్గానే ఉంది, చాలా బాగుంది. ఫాల్ సీలింగ్ కూడా సింగిల్ లైట్ ఇచ్చారు ఈ విధంగా. ఇప్పుడు నేను మీకు సిట్అవుట్ ఏరియా ఏదైతే ఉంటుందో అక్కడ తీసుకొని వెళ్తాను. మీరు రూమ్ గమనించినట్టు అయితే చాలా స్పేషియస్గా ఉంది, చిన్న పిల్లలకి చాలా ఎక్కువ అవుతుంది, గెస్ట్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు రూమ్లో. ఇది మనకి ఎవ్రీ టీవీ ఎవ్రీ రూమ్లో మనకి టీవీ కేబుల్ అయితే ఇచ్చారు. టీవీ కేబుల్ అయితే మనకి ఇక్కడ వస్తుందండి. మేము బెడ్ కూడా కింగ్ సైజ్ క్వీన్ సైజ్ ఏది వేసుకున్నా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు, అయినప్పటికీ కూడా చాలా స్పేషియస్గానే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి సిట్అవుట్ ఏరియా అండి. ఇది 5 feet వైడ్ ఉంది, అదేవిధంగా 8.5 feet ఉందండి. సో ఈ విధంగా మనకి కలర్ డిజైన్స్ ఇచ్చారు, గ్రే ఎల్లో క్రీమ్ కలర్ కాంబినేషన్స్ తోటి వచ్చింది, చాలా బాగుంది. ఇదంతా చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్తాను. మాస్టర్ బెడ్రూమ్లో మీరు గమనించినట్టు అయితే మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉంది,
చాలా స్పేషియస్గా ఉంది మాస్టర్ బెడ్రూమ్ మాత్రం. మీరు గమనించండి 16x20 డైమెన్షన్స్తో ఉండొచ్చు. నాకు కరెక్ట్గా డైమెన్షన్స్ అయితే తెలియదు. నాకు ఫ్లోర్ ప్లాన్ వస్తే నేను తప్పకుండా డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు చెక్ చేయండి, డిస్క్రిప్షన్ బాక్స్లో డీటెయిల్స్ అన్నీ ఇస్తాను నేను. మనకి అల్మారాకి స్పేస్, అదేవిధంగా కబోర్డ్స్ చేయించుకోవడానికి విధంగా చాలా బాగుంది. వెస్ట్ సైడ్ మనకి డబుల్ సైడ్ డబుల్ డోర్ విండోస్, అదేవిధంగా సౌత్ సైడ్ కూడా డబుల్ సైడ్ డబుల్ లైక్ 2 విండోస్ వచ్చాయి. చాలా లెందీగా ఉన్నాయి. ఇది 2 ఫీట్ ఈచ్ ఉంటుంది, అది 1.5 ఫీట్ ఉంటుంది. సో మనకి 3+4, 4 ఫీట్ 7 ఫీట్ విండోస్ వచ్చింది. సో ఎయిర్ వెంటిలేషన్ కానివ్వండి, లైట్ కండిషన్స్ కానివ్వండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. మనకి ఇదంతా అటాచ్ టాయిలెట్ బాత్, చాలా స్పేషియస్గా ఉంది. సేమ్ ఎగ్జాక్ట్లీ మనకి ఈ విధంగా వైట్ బ్లాక్ కలర్ కాంబినేషన్స్ తోటి ఈ విధంగా ఇచ్చారండి. చాలా బాగుంది, నీట్గా ఉంది. మనకి మొత్తం గీజర్ పాయింట్స్ కానీ ఇవన్నీ అన్నీ ఆల్రెడీ వచ్చేసాయి. సో ఒకవేళ మీరు ఈ ప్రాపర్టీ పైన ఇంట్రెస్ట్ చూపిస్తే మీరు డైరెక్ట్గా ఓనర్ని కన్సల్ట్ చేయొచ్చు. నేను స్క్రీన్ పైన నంబర్ చూపిస్తున్నాను మీకు, సుబ్బారెడ్డి ఆయన పేరు. మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయండి. నేను ఆల్రెడీ వాళ్ళదే ఇంకొక ప్రాపర్టీ డ్యూప్లెక్స్ ఈ వీక్లోనే మండే రోజు అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు నేను సెకండ్ ఫ్లోర్లో ఉన్న సింగిల్ బెడ్రూమ్ ఏదైతే ఉందో అక్కడ తీసుకెళ్తున్నాను మిమ్మల్ని. ఈ పెయింటింగ్ వర్క్ కోసం ఆపారు. మీ చాయిస్ ప్రకారం మీకు వేసుకోవడానికి ఆల్రెడీ అక్కడ పెట్టారు. సో ఇప్పుడు నేను మీకు ఫోర్త్ బెడ్రూమ్ ఏదైతే ఉందో దానికంటే చూపించే ముందు మీరు గమనించినట్టు అవుతాయి. ఈ విధంగా మనకి బయట వచ్చిందండి ఎలివేషన్. నేను బయట నుంచి చూపించాను కదా, ఈ విధంగా ఫినిష్డ్గా వస్తుంది. ఇక్కడ మనకి ఈ విధంగా కనిపిస్తుంది, చాలా బాగా వచ్చింది. మీరు గమనించినట్టు అవుతాయి ఈ విధంగా ప్లేస్ ఉందండి. మనకి చాలా బాగా వచ్చింది, స్పేస్ చాలా బాగా వచ్చింది. వాటర్ యూటిలిటీస్ ఏదైనా కావాలన్నా కూడా ఇక్కడ చేసుకోవచ్చు. మనకి నీడ మాత్రం మార్నింగ్ టైం కానివ్వండి, ఈవినింగ్ టైం కానివ్వండి, నీడ ఎక్కడ చూసినా ఎంతో కొంత నీడ అయితే ఉంటుంది. ఇప్పుడు 4th BHK 4వ బెడ్రూమ్ ఏదైతే ఉందో అక్కడ తీసుకొచ్చాను. ఆఫీస్ వర్క్ కోసం కానివ్వండి, లేదు ఇండిపెండెంట్గా ఎవరికన్నా వర్క్ చేసుకున్నా, ఏదైనా ప్రాజెక్ట్స్ వర్క్స్ పైన లేదా క్రియేటివ్ వరల్డ్లో ఉన్నా కూడా ఈ రూమ్ చాలా స్పేషియస్గా ఉంది. మంచిగా వర్క్ చేసుకోవచ్చు, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. చాలా బాగుంది ఈ రూమ్ మాత్రం. సో ఇది అటాచ్ టాయిలెట్ బాత్. సేమ్ ఎగ్జాక్ట్గా ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మనకి ఇచ్చారు ఫినిష్. రేపు మీరు ఈ 4 BHK చూస్తున్నారు కానీ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అదేవిధంగా మీరు ఈ ప్రాపర్టీ పైన ఇంట్రెస్ట్ చూపిస్తే తప్పకుండా ఆయన స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి డయల్ చేసి తప్పకుండా మీరు కాంటాక్ట్ అవ్వండి. అదేవిధంగా నేను ఇంకొక 135 స్క్వేర్ యార్డ్స్ వీలర్ ప్రాజెక్టే నేను ఒకటి అప్లోడ్ చేశానండి మండే రోజు. మీరు అది కూడా చెక్ చేయండి. మీరు కన్సిడర్ చేసినప్పుడు అన్ని ప్రాజెక్ట్స్ కంపేర్ చేసి చెక్ చేసుకోండి, మీకు సూట్ అయ్యే ప్రాపర్టీ తప్పకుండా చెక్ చేయండి. నేను ఎవ్రీడే మార్నింగ్ 6:00 కొత్త కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను ఎవ్రీడే. సో మీరు నా ఛానల్లో మొదటిసారి వచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని కూడా లైక్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. నేను మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.